రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అత్తకోడళ్లను అతి కిరాతకంగా నరికి చంపి దుండగులు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. क्या शाम में आ रहा हूँ मैं, आते आते वो रमज़ान की तैयारी करना है, राशन वो लेके आता हूँ, गोश्त वो लेके आता हूँ, बोल के आया. सुबह गया 11 बजे, शाम में 12:15 बजे आए थे, दोनों के डेड बॉडी पड़े हुए. 2 महीने हुआ शादी होके, तो 2 ही महीने हुआ. यहाँ घर में दोनों औरतें अकेले थे, बच्चा अकेला बाहर जाने वाला. 2 महीने से यहाँ क्या है, कोई देख रहे होंगे, दो ही लेडीज रहते, वो सास रही थी, बहू रहते, दोनों रहते. वो देख के आए तक उनको मार के डेड बॉडी उनकी पड़ी हुई है. बच्चा अब किसका बोलना है समझ में नहीं आ रहा. अलमारी वगैरह तोड़ के, हाँ नहीं किसी से नहीं है, अलमारी तोड़ के सोना वगैरह सब गायब है. अलमारी तोड़े, अलमारी में पूरे डोरा पूरे लॉकर तोड़े इस अलमारी का, अलमारी लाकू सब तोड़े से. दुश्मनी हमारे से किसी से लेना देना नहीं है, किसी से दुश्मनी का मामला नहीं है, मगर ये चोर का है. इससे पहले लोग मेरे हमारा सब एक जगह जॉइंट फैमिली थी, भांजा है ना, पूरे मामों के साथ ही था. 16-17 साल से मामों का नहीं था वो. सो अब रिसेंटली शादी हुई, तो अब जॉइंट फैमिली में क्यों मैं अलग रहता हूँ, बल्कि 2 महीने हुआ ये घर पे आके, 2 ही महीने हुआ लाइक आज को 2 महीने एग्जैक्ट हो रहा ये घर पे आके. तो उसको అత్తకోడలు హత్య ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 నెలల క్రితమే మోహన్కు తాయిబ్కు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మైలదేవపల్లి కాలనీ ఉన్నటువంటి రోహిణి కాలనీకి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఇక్కడనే ఉంటున్నటువంటి మోహన్ ట్రూ బజార్లో పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రము 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ఫోన్ చేయడం జరిగింది, కానీ వాళ్ళు స్పందించలేదు. ఏం జరిగిందనే తెలుసుకునే లోపే ఇంటికి వచ్చి చూశాడు. ఇక్కడికి వచ్చి చూసే వారికి ఇద్దరు రక్తపాటులు పడి ఉన్నాడు. అయితే తలపై రాడ్తో అదేవిధంగా గోడకు బలంగా మోది దారుణంగా హత్య చేసినట్లుగా ఇక్కడ సంఘటన స్థలంలో క్లూస్ టీమ్స్ సేకరించినటువంటి ఆధారంగా తెలుస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడికి కుటుంబ సభ్యులు వచ్చి ఈ దారుణ ఘటనపై కూడా పోలీసులు ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. బాయ్ క్యావో, బాయ్ క్యావో. చూడొచ్చు ఈ ఘటనపై కూడా కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతదేహాలను గాంధీ మార్చికి తరలించడం జరిగింది. అయితే దాడి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అల్వారా, అదేవిధంగా ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా మాయమయ్యాయి. అసలు దోపిడి దొంగల పైన లేకపోతే తాయబ్కు సంబంధించినటువంటి పెళ్లి వ్యవహారమే ఈ హత్యకు దారి తీసిందా అనే కోణంలో మాత్రం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. క్లూస్ టీమ్తో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనలో ఎవరి ప్రాప్తి ఉంది, ఎవరు వచ్చారు అనే దానిపై కూడా పూర్తి స్థాయి అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతము ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మోహిని నుంచి వివరాలు రాబడుతున్నారు. అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే నిన్న డ్యూటీ పోయిన దగ్గర నుంచి మొదలుకొని రాత్రి ఇంటికి వచ్చేంత వరకు ఎవరైనా ఇక్కడికి వచ్చారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతము ఈ ఘటనలో నిందితులు ఎవరనే దానిపై కూడా పోలీసులు నిందుల కోసం ఆరా తీస్తున్నారు. వీడియో సాలితో కృష్ణమూర్తి, ఏబీఎన్ హైదరాబాద్.